T20 ప్రపంచ కప్ 2022 లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం బీసీసీఐకి కనువిప్పు కలిగింది. ఒక్కొక్కటిగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ప్రక్షాళన చేస్తోంది. ఇప్పటికే జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బోర్డు త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పలు విదేశీ జట్లు పాటిస్తున్న స్ప్లిట్ కెప్టెన్సీని టీమిండియాలోకి ఆచరణకు తీసుకురావాలని చూస్తున్నట్లు బీసీసీఐ కీలక అధికారి స్పోర్ట్స్ వెబ్సైట్ ఇన్సైడ్ స్పోర్ట్స్ కు వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మెట్లలోనూ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన T20 ప్రపంచ కప్లోని అతడి సారథ్యంలోనే భారత జట్టు ఘోర ఓటమి పాలైంది. T20 ఫార్మెట్లలోని ఆశించిన స్థాయిలోని ఫలితాలు రాకపోవడం, అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా రోహిత్ శర్మ విఫలం కావడం, మూడు ఫార్మెట్లకు వేరువేరు కెప్టెన్లను ఎంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై T20లకు హార్దిక్ పాండ్య సారథ్యం వహించనుండగా టెస్టులకు వన్డేలకు మాత్రం రోహిత్ శర్మను కెప్టెన్గా పరిమితం చేయాలని యోచిస్తుందట. కొత్త సెలక్షన్ ప్యానెల్ వచ్చిన తర్వాత ఓసారి చర్చించి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లోని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా హార్దిక్ సారథ్యంలోనే టీమిండియా శ్రీలంకతోటి T20 సిరీస్ ఆడిన అనంతరం కెప్టెన్సీ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశమైతే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే అన్ని ఫార్మెట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఈ మార్పులు ఏంటని కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆసియా కప్, T20 ప్రపంచ కప్ మినహాయిస్తే రోహిత్ శర్మ ఆట తీరులోని ఎలాంటి మార్పు లేదని, కెప్టెన్గా రోహిత్కు మరికొంతకాలం ఛాన్స్ ఇవ్వచ్చని బీసీసీఐని కోరుతున్నారు. ఇంకొందరైతే వచ్చే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులోని మార్పులు, కెప్టెన్ను మార్చాలని అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు T20 పగ్గాలు ఇవ్వటం కరెక్టేనని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు బీసీసీఐ తీసుకోబోతుందో వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.